హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సౌమ్య వెల్కమ్ టు రీతు కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి పాకం ఏమీ అవసరం లేకుండా ఎంతో సులువుగా వీటిని తయారు చేసుకోవచ్చు అలాగే నెల రోజుల పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా కావలసిన పదార్థాలు గోధుమ పిండి ఉప్పు పంచదార నూనె నీళ్ళు ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు గోధుమ పిండిని తీసుకోవాలి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు ఐదు టేబుల్ స్పూన్ల పంచదార పొడి వేసి ఒకసారి కలుపుకోండి పంచదారను మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన పొడిని మెజర్ చేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని మొత్తం ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ రోలతో స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి తర్వాత ఈ విధంగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి స్క్వేర్ షేప్లో కానీ లేదా డైమండ్ షేప్లో కానీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం అన్నింటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి వీటిని చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసి స్టోర్ చేసుకోండి నెల రోజుల పాటు కూడా ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్